నమస్తే. ఇప్పుడు వినబోతున్న కథ పేరు ఆఖరి మలుపు. రాసినవారు పూర్ణిమ బ్రహ్మరాజు. ఇంకా కథలోకి వెళ్తే, రేణు రేణు, టైం 5 దాటుతుందిలే. రాత్రంతా నిద్రపట్టలేదని లేచి కూర్చుంటావు. మళ్ళీ లేచి రెడీ అవ్వు, వాకింగ్కి వెళ్దాం కాసేపు. రాజేష్ మాటలకి బద్ధకంగా కళ్ళు తెరిచింది రేణుక. అబ్బా, నాకు ఓపిక లేదండి, మీరెళ్ళండి. నైట్ అంతా నిద్రపట్టలేదు, మత్తుగా ఉంది, అందుకే నేను రాలేను. రేపటి నుంచి వస్తాలేండి. రేణుక మాటలకి చిరాకొచ్చింది రాజేష్కి. ఏమిటి రేణు ఇది, రోజు ఇలానే అంటావు? షుగర్ కంట్రోల్లో ఉండాలంటే వాకింగ్ చేయాలి అన్నారు కదా డాక్టర్ గారు. నైట్ నిద్ర పట్టదంటావు, పగలు పడుకుంటావు, ఇలా అయితే ఎలా? హెల్త్ పాడవదా? నెమ్మదిగానే నడువు పోని, ఓపిక చేసుకొని లే. ఇవాళ నా వల్ల కాదండి, రేపు చూద్దాంలేండి. లేచి వంటింట్లోకి వెళ్తున్న రేణుకను చూసి నుట్టూర్చాడు రాజేష్. సరే, నేను వెళ్తాను వాకింగ్కి అన్నట్లు చెప్పడం మర్చిపోయా. నీకు కొరియర్ వచ్చింది మీ ఫ్రెండ్ వసంత నుంచి, టేబుల్ మీద పెట్టా చూసుకో. వెళ్ళిపోయాడు రాజేష్. వసంతనా, తనేం పంపింది అనుకుంటూ ఓపెన్ చేసింది రేణుక. లోపల ఒక ఫైల్ ఉంది. ఫైల్కి పైన ఒక నోట్ పిన్ చేసి ఉంది. ఏమిటిది? కుతూహలంగా పైన ఉన్న నోట్ని చదివింది. డియర్ రేణు, ఏమిటి ఫైల్ అని ఆశ్చర్యపోతున్నావు కదా. నీకో చిన్న గిఫ్ట్ ఇది. నీకు తెలుసు కదా నాకు చిన్నప్పటి నుంచి లెటర్స్ దాచి ఉంచడం హాబీ అని. చిన్నప్పటి నుంచి నువ్వు రాసిన లెటర్స్ కూడా దాచి ఉంచాను, అలాగే తర్వాత మనం పంపుకున్న మెయిల్స్ కూడా ప్రింట్ తీయించి ఉంచాను. అదో సరదా నాకు. అందులో ఈ లెటర్స్ కొన్ని ఫైల్స్ చేసి పంపుతున్నా. అవి చదివాక చివరిలో నేనొక లెటర్ రాశాను, అది చదువు. ఏమిటి ఈ లెటర్స్ గోలా అనిపిస్తుందా? పర్వాలేదు, సరదాగానే చదువు ఒకసారి. ఈ వసు ఇంతే, ఎప్పుడూ ఏవో క్రేజీ ఆలోచనలు. చిన్న నవ్వు వచ్చింది రేణుక మొహం మీదకి. ఏముందో ఈ లెటర్స్లో అనుకుంటూ ఫైల్ ఓపెన్ చేసింది. ప్రియమైన స్నేహితురాలు వసంతకి, నీ స్నేహితురాలు రేణుక రాయినది. ఎలా ఉన్నావు? నాకు నువ్వు, మన స్కూల్, అమ్మమ్మ, అక్కడ నేను పెంచిన మొక్కలు, మా బుజ్జి ఆవు, మన ఊరు అన్నీ కల్లోకొస్తున్నాయి. నేను అక్కడే ఉంటే బాగుండేది. నిన్న చాలా ఏడ్చాను కూడా. నన్ను మళ్ళీ అమ్మమ్మ దగ్గరికే పంపేయండి, అక్కడే ఉంటా అని. కానీ అమ్మా నాన్న ఒప్పుకోలేదు. అమ్మమ్మ పెద్దదైపోయింది, ఇక నువ్వు ఇక్కడే ఉండాలి అని అన్నారు. ఇక్కడ స్కూల్లో జాయిన్ చేశారు, ఇవాళే వెళ్ళాను. నాకు ఈ స్కూల్ ఏం నచ్చలేదు, ఇక్కడి పిల్లలు నచ్చలేదు. మీరందరూ, మన స్కూల్, సరోజ టీచర్ గుర్తొచ్చి ఏడుపు వచ్చింది. నాకు ఏడుపు వస్తే ముందు బెంచ్లో అమ్మాయిలు నవ్వుతున్నారు. ఇంకా ఏడుపు వస్తుంది. దసరా సెలవులు ఇవ్వగానే అమ్మమ్మ దగ్గరికి పంపుతాను అందే అమ్మ. ఎప్పుడొస్తానా అక్కడికి అన్నట్లు ఉంది. నువ్వు అక్కడి కబుర్లతో పెద్ద లెటర్ రాయు. ఇట్లు నీ స్నేహితురాలు రేణుక. హాయ్ వసు, ఎలా ఉన్నావు? ఎలా ఉంది కొత్త కాలేజ్? మాకు లాస్ట్ వీక్ నుంచే స్టార్ట్ అయ్యింది. నాకు అసలు నచ్చలేదు ఈ కాలేజ్. మా ఇంటి నుండి చాలా దూరం, బస్ కోసం వెయిటింగ్కే చాలా టైం పడుతుంది. నా స్కూల్ ఫ్రెండ్స్ ఎవరూ ఈ కాలేజీలో జాయిన్ అవ్వలేదు, అందరూ కొత్త వాళ్లే. నాది తెలుగు మీడియం కదా, ఇప్పటి వరకు ఇక్కడ అంతా ఇంగ్లీష్ మీడియం వాళ్లే ఉన్నారు. నేను అసలు కలవలేకపోతున్నా వీళ్లతో. నా పాత స్కూల్ ఎంత బాగుండేదో. మన ఊరు నుంచి వచ్చేసాక మొదట ఒక 4 రోజులు నాకు కొత్తగా ఉండేది. కానీ తర్వాత పార్వతి, పద్మ, జయ అందరూ ఫ్రెండ్స్ అయ్యాక అచ్చం నీతో ఉన్నట్లే ఉండేది. నాకు మీ అందరూ గుర్తొచ్చి ఎక్కడ బాధపడతానో అని చాలా బాగా చూసుకునేవాళ్లు నన్ను. లాస్ట్ బెంచ్లో కూర్చొని సీతారాముడు ఆడుకోవడం, ఇంటికి వెళ్తూ సినిమా కథలు చెప్పుకోవడం, అన్నీ చాలా చాలా గుర్తొస్తున్నాయి. ఇక్కడ ఏం లేదు, బస్సు ఎక్కడం, వెళ్ళడం, క్లాస్లో కూర్చొని వినేసి రావడం. ఇంగ్లీష్ మీడియం లెసన్స్ నాకేం అర్థం కూడా కావట్లేదు. ఎవరినైనా అడగాలన్నా కూడా వాళ్ళంతా కాన్వెంట్ బ్యాచ్, మనతో ఏం మాట్లాడరు. చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. సరే ఉంటాను, లెటర్ రాయి. బాయ్ రేణు. హాయ్ వసు, ఎలా ఉన్నావు? నీకేం? నువ్వు లక్కీలే, హ్యాపీగా ఇంటి దగ్గర నుంచే డిగ్రీ కాలేజ్కి కూడా వెళ్ళొస్తున్నావు. నాకేమో ఈ ఊర్లో డిగ్రీ లేదని తీసుకొచ్చి ఈ హాస్టల్లో పడేశారు. హారిబుల్గా ఉంది, ఏం బాలేదు ఇక్కడ. ఫుడ్ బాలేదు, రూమ్స్ బాలేవు, ఇంకా రూమ్మేట్స్ అయితే చెప్పనక్కర్లేదు. ఒక రూమ్కి 4 మెంబర్స్, ఎవరికి అసలు అడ్జస్ట్మెంట్ లేదు. మనకి నిద్ర పట్టే టైంకి వాళ్ళు లైట్ వేస్తారు లేదా ఏదో సౌండ్ చేస్తారు. మినిమం సెన్స్ లేదెవరికి. నా జూనియర్ కాలేజీ ఫ్రెండ్స్ని ఎంత బతిమిలాడానో. వాళ్ళు ఇక్కడే జాయిన్ అయి ఉంటే అందరూ కలిసి ఒక రూమ్లో అయినా ఉండేవాళ్ళం. కానీ అందరూ తలా ఒక దగ్గర జాయిన్ అయ్యారు. నిజంగా ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో అప్పట్లో.
బస్టాండ్లో, బస్సులో, కాలేజీలో అంతా అల్లరి అల్లరి. మొదట్లో ఇంగ్లీష్ రాదని నేను కొంచెం ఇబ్బంది పడేదాన్ని అని పాపం సుచరిత, రేఖ, మేరీ అందరూ నన్ను కంఫర్ట్ చేయడానికి నాతో తెలుగులోనే మాట్లాడుతూ నెమ్మదిగా ఇంగ్లీష్ వాళ్లే నేర్పించారు. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే వాళ్లతో. అసలు ఆ డేస్ తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. ఈ హాస్టల్లో జాయిన్ అయ్యి నెల రోజులే అయ్యింది, ఇంకా 3 ఇయర్స్ ఎలా గడుస్తాయి, ఎప్పటికి గడుస్తాయో. సరే మరి, ఉంటాను, రిప్లై సూన్, నీ రేణు. హాయ్ వసు, ఎలా ఉన్నావు? ఎలా ఉంది కొత్త కాపురం? మనం ఎంత ఫ్రెండ్స్ అయినా మన పెళ్లిళ్ళు కూడా ఇలా 2 రోజుల గ్యాప్లో అవుతాయని మనం అసలు అనుకోలేదు కదా. నీ పెళ్లిలో మొత్తం అంతా నేను నీ పక్కనే ఉండాలని అనుకున్నాను. అలాంటిది అసలు రావటానికే కుదరలేదు. నువ్వు పాపం నీ పెళ్లి అయిన వెంటనే అయినా సరే వీలు చేసుకొని వచ్చావు నా పెళ్లికి. నీకన్నా మీ వారికే చెప్పాలి నేను థ్యాంక్స్. ఇంతకీ ఎలా ఉన్నావు? అలవాటు పడ్డావా కొత్త ఫేజ్కి? నాకు చాలా కష్టంగా ఉంది ఇక్కడ. ఈ ముంబై మహానగరంలో తలుపు తెరవాలన్నా భయమే. మా వారు పొద్దున్న వెళ్తే మళ్ళీ నైట్ దాకా కనపడరు. అలా ఇంట్లో తలుపేసుకొని కూర్చోవాలంటే అసలు ఊపిరాడటం లేనట్టుంది అనుకో. అందులో లాస్ట్ 3 ఇయర్స్ హాస్టల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తూ గోల్ గోల్గా ఉండేదాన్నేమో. ఈ నిశ్శబ్దానికి పిచ్చెక్కుతుంది. ఏం లైఫ్లే హాస్టల్ లైఫ్. ఆ హడావిడి, రాత్రంతా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, హాలిడే పార్టీలు, పిక్నిక్లు, అసలు ఎంజాయ్మెంట్ అంటే నార్మల్గా ఉండేది కాదు. మళ్ళీ రాదు కూడా, చాలా చాలా డల్గా అనిపిస్తుంది. మరి నీకెలా ఉంది? నువ్వెలా ఉన్నావు? లెటర్ రాయి. ఉంటాను, నీ రేణు. హాయ్ వసు, ఫస్ట్ సారీ చాలా చాలా లేట్గా లెటర్ రాస్తున్నందుకు. ఎక్కడసలు ఈ పిల్ల రాక్షసులతో ఊపిరి తీసుకోవడానికి కూడా టైం ఉండటం లేదు. ఇద్దరికి ఏజ్ గ్యాప్ కూడా తక్కువేమో, అన్నిటికీ పోటీయే. ఒకరికి ఇచ్చిందే రెండో వాళ్ళు కావాలంటారు. సర్లే, నాకన్నా నీకే ఎక్కువ తెలుస్తుంది, నీకు ట్విన్స్ కదా. నీకు ఇంకెంత కష్టమో ఊహించగలను. నువ్వెలా చూసుకుంటున్నావో తెలియదు కాని తల్లి, నాకైతే నీరసం వచ్చేస్తుంది. రాత్రి అయ్యేసరికి ఎప్పుడూ పోయి పడుకుందామా అనే తప్ప పర్సనల్ లైఫ్ అనేది ఉంటుందని మర్చిపోయాను. రోజంతా కామ్గా ఉన్న ఇంట్లో నచ్చిన పాటలు వింటూ పెయింటింగ్ చేసుకోవడం, వీకెండ్స్ అంతా మేమిద్దరం సినిమాలకి, షాపింగ్లకి, హోటల్స్కి వెళ్ళడం, అన్ని పూర్వజన్మ జ్ఞాపకాల్లో ఉన్నాయి లద్దు. సరే, లెటర్ మొదలెట్టగానే మా పిల్ల లాగేస్తోంది వచ్చి. ఇంకోసారి సావకాశంగా రాస్తాను. హాయ్ రేణు. హాయ్ వసు, బాగున్నావా? మీ ఇద్దరు పిల్లలకి ఇంజనీరింగ్లో సీటు వచ్చినందుకు ఫస్ట్ కంగ్రాక్స్. ఎంత కష్టపడ్డా ట్విన్స్ అవ్వడంతో ఒక్కసారి గట్టెక్కేసావు నువ్వు. నాకు ముందుంది పండుగ. అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్, అమ్మాయి ఫస్ట్ ఇయర్. ఏమో, ఇక వీళ్ల టెన్షన్ తోటే గడిచిపోతుంది. చదువు సంగతి పక్కన పెడితే ఈ టీనేజ్ పిల్లలతో మహా కష్టం కదా. వాళ్ల మూడ్ స్వింగ్స్ తెలిసి తెలియని తరంతో మనకి పిచ్చెక్కిస్తున్నారు. అన్ని వాళ్ళకే తెలుసు అనుకుంటారు. ఎక్కడ ఏ తప్పటడుగు వేస్తారో అని భయం. ఏది షేర్ చేసుకోరు. చిన్నప్పుడు రోజంతా మన చుట్టూ తిరిగే పిల్లలు వీళ్ళేనా అనిపిస్తుంది కదా. అమాయకమైన నవ్వులు, మాటలు, ఆటలు, రోజు ఎలా గడిచేదో కూడా తెలిసేది కాదు. అదో అందమైన అనుభవం కదా పిల్లల చిన్నతనం. అలా ఉండిపోతే బాగుండేది వాళ్ళు అనిపిస్తుంది నాకు. టీనేజ్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో నీకేమైనా టిప్స్ తెలిస్తే చెప్పు నాకు. నిజంగా నా వల్ల అవ్వట్లేదు. టెన్షన్తో నిద్ర కూడా పట్టట్లేదు. ఉంటాను మరి. బాయ్ రేణు. హౌ ఆర్ యూ వసు? ఇమెయిల్ ఇవ్వడం నేర్చుకున్నాను నేను కూడా. నీకే ఫస్ట్ ఇమెయిల్. అదేమిటో కానీ ఫోన్లో మాట్లాడే కన్నా నీతో లెటర్ రాయడమే నచ్చుతుంది నాకు. మనసులో ఉన్న భావాలు లెటర్స్లోనే బాగా వ్యక్తపరచడం మనిద్దరికి అలవాటు అయిపోయినట్టుంది. అందుకే నీకే మొదటి లెటర్ మెయిల్లో రాస్తున్నాను. ఈ ఏజ్లో ఎందుకు ఇవన్నీ అని నేను అనుకున్నాను. కానీ పరిగెడుతున్న పిల్లల్ని అందుకోవాలంటే మనం కూడా నేర్చుకోవాల్సిందే ఇవన్నీ. ఉద్యోగాలు వచ్చి ఇద్దరు దేశం వదిలి ఎగిరిపోయాక కాల్స్లో దొరకరు, టైమింగ్స్ వేరు. ఇలా మెయిల్ రాసి పెడితే చూసినప్పుడు రిప్లై ఇస్తారని ఆశ. సడన్గా ఇద్దరు ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయారు. చాలా టెన్షన్ అనిపిస్తుంది. పెళ్ళిళ్ళు అయ్యాక వెళ్ళి ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు. ఇంకోమంటే టైం కావాలంటారు. ఇన్నాళ్ళు అంటే ఇంట్లో నాతో ఉండేవాళ్ళు, నాకు నిశ్చితంగా ఉండేది. వాళ్ళ కోపాలు, ఇష్టాలు, అలకలు, టెన్షన్లు, ఫ్రస్ట్రేషన్లు అన్నీ నేను పంచుకునేదాన్ని. ఎవరితో అయినా షేర్ చేసుకుంటే వాళ్ళు రిలాక్స్ అవుతారు. ఇక్కడే జాబ్స్ వచ్చి ఉంటే బాగుండేది. పిల్లలు ఇంట్లో లేక ఇల్లంతా అనిపిస్తుంది. ఇప్పుడు వదిలి ఉండలేదు కదా, కష్టంగా ఉంది. మరి నువ్వెలా ఉన్నావు? నువ్వు కూడా మెయిల్ ఇవ్వు మరి. రేణు. హాయ్ వసు, ఏమిటి ఇన్నాళ్ళకి ఇమెయిల్ అనుకుంటున్నావా? రోజు ఫోన్లో మాట్లాడుతున్నా ఇలా మధ్యలో లెటర్స్ రాయాలనిపిస్తుంటుంది. నిన్న అడిగావుగా,
ఏమిటి అసలు కాల్ కూడా చేయట్లేదు అని. ఎక్కడమ్మా? ఇన్నాళ్ళు మా అమ్మాయి ఇంట్లో. ఈ వారమే మా కోడలికి డ్యూ డేట్ అని అబ్బాయి దగ్గరికి వచ్చాను. దగ్గర దగ్గర సంవత్సరం నుంచి ఈ అమెరికాలోనే ఉండిపోయాం. మా అమ్మాయికి ఇప్పుడు పర్వాలేదు, పిల్లాడికి 1 ఇయర్ వచ్చింది. ఇక తను వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని చేసుకోగలదు. కోడలికి కూడా డెలివరీ అయితే ఎప్పుడెప్పుడు ఇండియా పరిగెడదామా అని ఎదురు చూస్తున్నాం. ఈ క్లైమేట్ మా ఇద్దరికి పడట్లేదు, తోచదు కూడా. ఇండియాలో అయితే మీకు ఒక రొటీన్, చుట్టూ తెలిసిన వాళ్ళు, గడిచిపోతూ ఉంటుంది బాగా. చుట్టాలు, ఫ్రెండ్స్, ఫంక్షన్లు, ఫెస్టివల్స్తో గడిపిన ఆ రోజులన్నీ గిర్రున కళ్ళ ముందు తిరుగుతున్నాయి. ఏం చేస్తాం, ఇద్దరం ఆ కబుర్లు చెప్పుకుంటూ టైం గడుపుతున్నాం. పిల్లల ముందు ఫోన్లో ఇలా మాట్లాడితే వాళ్ళు మనసు కష్టపెట్టుకుంటారు కదా, అందుకే మెయిల్ పెడుతున్నా. నేను వసు, దాదాపు 6 ఇయర్స్ అయింది మెయిల్ ఓపెన్ చేసి కూడా. నువ్వు మెయిల్ ఇవ్వమన్నావని మళ్ళీ ఇవాళ ఓపెన్ చేశాను. నిజానికి పాస్వర్డ్ కూడా గుర్తులేదు, మర్చిపోయాను. మళ్ళీ రివైవ్ చేశారు రాజేష్. ఫోన్లో నేను సరిగ్గా మాట్లాడట్లేదు అని మెయిల్ పెట్టమన్నావు. ఏం పెట్టమంటావు? అమెరికా నుంచి వచ్చాక నాకు అంత స్తబ్దుగా ఉంది. అమ్మమ్మ, బామ్మ అనే పిలుపులే వినిపిస్తున్నాయి నా చెవిలో. వాళ్ళ మీద చాలా బెంగగా ఉంది. వాళ్ళిద్దరితో నేను మళ్ళీ నా పిల్లల బాల్యం చూసుకున్నాను. ఇంకా నా పిల్లలు చిన్నప్పుడు అనుభవం లేకపోవడం వల్ల, పని ఒత్తిడి వల్ల వాళ్ళ బాల్యం ఎంజాయ్ చేయలేకపోయాను. కానీ వీళ్లతో మాత్రం చాలా చాలా బాగా గడిపాను. అదృష్టం కొద్దీ ఇద్దరు పిల్లలు దగ్గర దగ్గరగానే ఉండడంతో మనవడు మనవరాళ్ళు ఇద్దరు అలవాటైపోయారు. ఇప్పుడు వాళ్ళు కొంచెం పెద్దయ్యారు, స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఇక మన అవసరం లేదని ఇండియా వచ్చేసాం. కానీ నా మనసు అక్కడే ఉండిపోయింది. వాళ్ళ అల్లరి, అమాయకపు కబుర్లు, చిలిపి పనులు అన్ని కళ్ళల్లో కదలాడుతున్నాయి. ఇద్దరిలో ఒకలైనా ఇక్కడికి వచ్చేయండి అంటే వాళ్ళకి కుదరదు. మనం అక్కడ ఉండలేం. ఏమిటో చాలా సింగా ఉంది ఈసారి వదిలి వచ్చాక. ఇన్నేళ్ళు అంటే ఇండియాకి వచ్చినా కూడా మళ్ళీ వెంట వెంటనే అక్కడ మన అవసరం ఉందని వెళ్లేవాళ్ళం. ఇక వాళ్ళకి మన అవసరం అంతగా లేదు. పిల్లలు పెద్దయ్యారు కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు. సడన్ గా అంతా ఖాళీగా ఉంది. ఇప్పుడేం చేయాలి నేను? అలా అంటే ఈయన పిల్లలు ఒకే మాట, ఏదో ఒక వ్యాపకం పెట్టుకోం, సర్కిల్ పెంచుకో అని. కొత్తగా ఇప్పుడేం పెంచుకోను వ్యాపకం. ఇన్నేళ్ళు పిల్లల కోసం పిల్లలతోనూ బతికాను. అది తప్ప వేరే జీవితం ఉంటుందని కూడా మర్చిపోయాను. నాకు మా అమ్మాయి పుట్టేటప్పుడు జాబ్ వచ్చింది, కానీ ఇద్దరు చిన్నపిల్లలతో కుదరదని వదిలేశాను. ఎన్నిసార్లు సంగీతం నేర్చుకుందామని మ్యూజిక్ క్లాస్తో జాయిన్ అయ్యి కుదరక మానేసేదాన్ని. కానీ ఎప్పుడూ రిగ్రెట్ అవ్వలేదు. పిల్లల కోసమే కదా ఏం మానేసినా అనుకున్నాను. లైఫ్ అంటే పిల్లలతోటే అనుకొని ఇన్నేళ్లు బతికాను. ఇప్పుడు సడన్ గా వాళ్ళు వేరు నేను వేరు అని ఎలా అనుకోవాలి? ఇప్పుడు సడన్ గా వేరే వ్యాపకం ఎక్కడి నుంచి వస్తుంది? సడన్ గా నేను ఎలా మారుతాను? నాకు విసుగొస్తుంది. నిజానికి జీవితం మీద విరక్తిగా ఉంది. నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మనిద్దరి లైఫ్ దాదాపు సిమిలర్ గానే ఉంది. కానీ నువ్వెంత బ్యాలెన్స్డ్గా ఉన్నావో, నేనెందుకు అలా ఉండలేకపోతున్నానో తెలియట్లేదు. ఇంతకన్నా చెప్పటానికి ఏం లేదు. మరి ఉంటానో? రేణు, డియరెస్ట్ రేణు, చదివావుగా నీ లెటర్స్ అన్ని? చదువుకున్నావా నీ జీవితంలో జరిగిన మార్పులన్నీ ఒక్కసారి? రేణు, నీకే కాదు ఎవరికైనా జీవితం ఎప్పుడూ సాఫీగా ఒకటే దారిలో వెళ్ళదు. బోల్లెడు మలుపులు, మలుపు తిరిగినప్పుడల్లా చాలా మార్పు. మార్పు ముందు కష్టంగా ఉంటుంది, నచ్చదు. కానీ అలవాటయ్యే కొద్దీ ఆ జీవితం నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తాం. మరో కొత్త మలుపు తిరిగినప్పుడు ఈ పాత జీవితం జ్ఞాపకంగా మారుతుంది. ఆ జ్ఞాపకాలు ఇంకా ఇంకా బాగుంటాయి. తలుచుకొని తలుచుకొని ఎంజాయ్ చేస్తాం. ఒకసారి నీ లెటర్స్ అన్నీ నువ్వు సరిగ్గా చూసుకుంటే ప్రతి స్టేజ్ ఎంజాయ్ చేశావు. తర్వాత తలుచుకొని ఇంకా ఎంజాయ్ చేశావు. కానీ మన లైఫ్లో ఇక ఇదే ఆఖరి మలుపు. అందుకని మనం జరిగిపోయాక కన్నా జరుగుతున్నప్పుడే ఈ మలుపుని, మార్పుని ఆస్వాదించాలి. ఆస్వాదిద్దాం. నీ బాధ్యతలు నువ్వు చక్కగా పూర్తి చేశావు. అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు ఇలా డిప్రెస్ అయి ఉంటే నీ పిల్లలు బాధపడరా? వాళ్ళు ప్రశాంతంగా ఉండగలరా అక్కడ? అలా అనుకుంటే మనం కూడా మన పేరెంట్స్ను వదిలిపెట్టి వచ్చి మన జీవితాన్ని నిర్మించుకోలేదా? అదే కదా పిల్లలు చేస్తోంది. సడన్గా వేరే జీవితం ఎలా అన్నావు? ఒక్కసారి చూసుకున్నావా నీ లైఫ్లో ఎన్ని మార్పులు జరిగాయో? అలానే ఇది కూడా. నువ్వు మానేసిన పెయింటింగ్ స్టార్ట్ చేయి, ఆపేసిన మ్యూజిక్ మొదలుపెట్టు. మీ ఇద్దరూ కలిసి టైం గడపండి. రాజేష్ గారు నాతో మాట్లాడారు మొన్న ఫోన్లో. నీ గురించి ఆయన చాలా వర్రీ అవుతున్నారు, హెల్త్ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తున్నావని. రేణు, ఒకటి గుర్తుపెట్టుకో, ఇందాక నేను అన్నట్టు ఇదే మనకి ఆఖరి మలుపు. ఇక్కడ నుంచి మనం ప్రతి క్షణం
జరుగుతున్న మార్పుని ఆస్వాదిద్దాం, జ్ఞాపకాలు తలుచుకొని ఆనందిద్దాం, కానీ ఈ క్షణాన్ని కూడా ఆనందిద్దాం. ఈ క్షణం జ్ఞాపకం అయ్యేదాకా వెయిట్ చేయొద్దు. సరే, ఏదో చెప్తున్నాను, కానీ అసలు విషయం ఏమిటంటే నేను మా వారు తమిళనాడు టెంపుల్ టూర్స్కి వెళ్తున్నాం ఒక 2 వారాలు అనుకుంటున్నాం. మీ ఇద్దరూ కూడా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. మళ్ళీ మన జ్ఞాపకాలు ఎమరు వేసుకుందాం, ట్రిప్ బాగా ఎంజాయ్ చేసి కొత్త జ్ఞాపకాలు సృష్టించుకుందాం. ఏమంటావో? ప్రేమతో నీ వసు. అంతా చదివిన రేణుక మొహం ఆనందంతో విచ్చుకుంది. ఓసారి తన మొత్తం జీవితాన్ని వెనక్కి తిప్పి చూపించి తన మనసులోని వ్యధను పోగొట్టిన తన స్నేహితురాలకి థ్యాంక్స్ చెప్పుకుందామని ఫోన్ వైపు నడిచింది. టికెట్స్ బుక్ చెయ్యమ కథ కంచికి మనమింటికి.